విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఈరోజు రోడ్డెక్కారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. సో ఈరోజు వీళ్ళు ఇక్కడ నుంచి అసెంబ్లీకి చేరుకునే విషయంలో వాళ్ళ డిమాండ్స్ని ఏమని చెప్తారు, మరి ఇక్కడ నుంచి వీళ్ళని అసెంబ్లీ వెళ్లే లోపే లిఫ్ట్ చేసే పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. వీళ్ళ చుట్టుముట్టు కూడా పోలీసులు మోహరించారు. సో వీళ్ళని ఇక్కడ నుంచి నిరసన ర్యాలీగా వీళ్ళు అసెంబ్లీ వరకు చేరుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఇక్కడనే పోలీసు వాళ్ళు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ డిమాండ్స్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? దాదాపుగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులం 20 నుంచి 25 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో పోరాటం చేస్తున్నాం. దాదాపుగా మాకు అత్యంత తక్కువ శాలరీస్ తోటి ఇప్పుడు ఎవరికి కనీసం 20,000 కనీస శాలరీ లేకుండా మాకు గడిచింది. గడిచిన ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తే అదే టైంలో మేము ధర్నాలకు రాస్తారోలకు రోకోలకు దిగినప్పుడు హన్మకొండ సభలో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు వచ్చిన మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఖచ్చితంగా మీకు హామీని రెగ్యులరైజ్ చేసి మీకు హామీని నెరవేరుస్తామని తెలియజేయడం జరిగింది. అదే హామీతోటి మేము 7 నెలలుగా ఎదురు చూస్తున్నాం. దాదాపుగా 100 రోజులు కాదు 200 రోజులు ఎదురు చూసాం. కానీ ఇప్పటివరకు మాకు కనీసం మా పేరు కానీ ఊసు కానీ ఎత్తట్లే. 20,000 మంది మీ ఎన్నో ఉన్నత చదువులు చదివి బీఈడీ టెట్ అర్హతలతోటి దాదాపుగా స్కావెంజర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల ఉద్యోగస్తులం దీంట్లో ఉన్నాం. పిహెచ్డి పీజీలు చేసిన వరకు అయినా ఇప్పటి వరకు మమ్మల్ని ఆదుకున్న ఎలాంటి ప్రభుత్వం లేదు. మమ్మల్ని ఇలాగే కాంట్రాక్ట్ పద్ధతిన ఇలాగే కొనసాగి బానిసలుగా చూస్తున్నారు. ఖచ్చితంగా మా డిమాండ్లన్నీ నెరవేర్చాలి. ఏదైతే చాయిత ప్రధాన డిమాండ్, మా ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అంటే 2023 సెప్టెంబర్లో మీరు సమ్మె బాట పట్టినప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు సో మీకు ఒక హామీ ఇచ్చారు, సో మీకు రెగ్యులరైజేషన్ చేస్తామని. మరి ఇప్పుడు సీఎం అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యల పట్ల ఇప్పటివరకు మంత్రులను కానీ తనను కానీ కలవడం జరిగిందా? అట్లాగే ఇప్పుడు మీరు నిరసన తెలిపే ప్రయత్నంలో భాగంగా ఇక్కడంతా పోలీసులు ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? మేము గత 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఈ సమగ్ర శిక్షలు. మేము చాలా ఏమంటారు, వెట్టి చాకరి అనేది జరుగుతుంది. గత గవర్నమెంట్ని కూడా మేము నమ్ముకున్నాము. గత గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాల నుంచి చేస్తానని చెయ్యలేదు. కాబట్టి మేము ఎలక్షన్కి వెళ్లే ముందు సమ్మె చేయటం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆ సమ్మె దగ్గరకు వచ్చిన మన ఇప్పుడు ప్రజెంట్ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది. నేను అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో వచ్చిన 4 రోజుల్లోనే మిమ్మల్ని సచివాలయానికి పిలిపించి మాట్లాడటం జరుగుతుంది. మిమ్మల్ని మీ సమస్య గవర్నమెంట్కి టీ దాగొచ్చినంత సులభం అని చెప్పేసి అన్నారు. మేము మంత్రుల్ని కలిసాము, అందరినీ కలిసాము. అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా మేము బిఫోరే అందరినీ కలిసి ఎమ్మెల్యేలను కూడా కలిసి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది, లెటర్లు ఇవ్వడం జరిగింది. వచ్చిన 100 రోజుల్లోనే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము అన్నారు, ఆ లోపు పిలిచి మాట్లాడతామన్నారు. ఈ కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మేము చాలా శాంతియుతంగా అంటే మా ఆవేదనను ముఖ్యమంత్రి గారికి ఆ హామీని నెరవేర్చడం కోసమని మేమున్నాము, గుర్తించండి అని చెప్పి వెళ్ళడానికి మాత్రమే మేము వచ్చాము తప్ప ఎటువంటి మాకు గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా అనేది మేము రాలేదు. మా ఆవేదన తెలియజెప్పుకోవడానికి మేము వచ్చాము. 100 రోజులు అన్నారు, ఇప్పటికి 250 రోజులు గడిచిపోయింది. కనీసం మేము ఎంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లని కలిసినా కానీ ఎటువంటి స్పందన లేదు. అసెంబ్లీలో కూడా మా గురించి చర్చకు రాలేదు. కాబట్టి మా ఆవేదన మా ఉద్యోగుల్ని గుర్తించండి అని చెప్పి మేము కలవడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి తక్షణమే. అప్పటి వరకు ఒకవేళ మీకు బడ్జెట్ లేదు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మినిమం మాకు ఎంటీఎస్ అనేది మినిమం టైం స్కేల్ అనేది మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము. 19,600 మంది వరకు మనకి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారండి. ఎంతో సక్సెస్ఫుల్గా మేము కేజీబీవీస్ కూడా రన్ చేస్తున్నాము. సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా విద్యాశాఖలో ఎంతో మండల శాఖలో పనిచేస్తున్నారు, జిల్లా శాఖల్లో పనిచేస్తున్నారు, కాంప్లెక్స్ స్థాయిలో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పీటీఐలు పార్ట్ టైం వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా 12 నెలల వేతనం అనేది ఇప్పించాలి. ఇప్పుడు కేజీబీవీలలో కూడా మనకి ఇంటర్మీడియట్ పెట్టారు. ఇంటర్మీడియట్ పెట్టి 6 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు నాన్ టీచర్ స్టాఫ్ని రిక్రూట్ చేయలేదు, సరైన సఫిషియంట్ అనేది లేదు. మోడల్ స్కూలు బాధ్యతలు కూడా ఎస్ఓస్కి అప్పగించారు, 2 సంవత్సరాలు అవుతుంది. మాకు దానికి అసలు సంబంధం లేదు, టెంపరీ అని చెప్పారు, మాకు ఎక్సెస్ ఇస్తున్నారు. ఇటు వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా మమ్మల్ని మోసం చేస్తూనే ఉంది. అందువల్ల ఏంటంటే చాలామంది చనిపోయారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరము 61 సంవత్సరాలకే రిటైర్మెంట్ అని పెట్టి 61
ఒక సంవత్సరాలకి అందరినీ ఇంటికి పంపించారు. ఓకే, అంతవరకు ఓకే, కానీ కనీసం ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి ఒక్క రూపాయి కూడా ఆ కుటుంబానికి అందించకుండా చేయటం అనేది జరిగింది. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పించాలి. చాలామంది ఈ వర్క్ ప్రెజర్కి ఒత్తిడికి గురయ్యి హార్ట్ స్ట్రోక్తో కూడా చనిపోతున్నారు. ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగా మేము అదే వేతనాలకు పనిచేస్తున్నామండి. మా మీద పనిభారం ఉంది. సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మీరు, మీ శాలరీ ఎంత ఉంది? సో మీరు కోరుకుంటుంది ఏంటి గవర్నమెంట్ నుంచి, ఎంత పెంచాలని? గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే మాకు రెగ్యులర్ చేయాలి. మాకు మేము ఎంటీఎస్ అడిగే క్రమంలో మీరు రెగ్యులర్ అనే మాకు హామీ ఇచ్చారు. విద్యాశాఖలో ఎంతో సక్సెస్ఫుల్గా మేము చాలా ప్రధానమైనటువంటి పాత్ర మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, స్కూల్ లెవెల్లో మేము ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. కేజీబీవీలకు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కాంట్రాక్టర్ ఎక్స్ఎస్ఏలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఎమ్మెల్యేల ఎంపీల రికమెండేషన్లతోనే కేజీబీవీల స్ట్రెంత్ అంతా కూడా పెరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఇప్పుడు కేజీబీవీలు అని కూడా ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, రెగ్యులర్ చేయాలి. మీకు రెగ్యులర్ చేయటం, మాకు బడ్జెట్ ప్రాబ్లం ఉందనుకుంటే మాకు అప్పటి వరకు ఎంటీఎస్ తక్షణమే అమలు చేయాలి. ఆ జీవో ఇప్పించాలని మేము శాంతియుతంగా చేయడానికి వచ్చాము, కానీ ఎక్కడికక్కడికే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి చర్యలకు, అంటే మా వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలకు మాత్రం పాల్పడితే మేము ఆమరణ దీక్ష చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామని, సిద్ధంగా ఉన్నామని గవర్నమెంట్కి తెలియజెప్పుకుంటున్నాము. మా ఆవేదన అర్థం చేసుకోండి, మాకు రెగ్యులర్ చేయండి, అప్పటి వరకు మినిమం టైం స్కేల్ అన్నా ఇప్పించండి. రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖని, విద్యా రంగాన్ని కూడా సో అభివృద్ధి బాటలో పట్టించేందుకు సో ప్రధాన భూమిక పోషించేటువంటి మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడాన్ని ఎట్లా చూస్తారు? మళ్ళీ జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, స్కూల్ స్థాయిలో ఈ రకమైన వాతావరణాన్ని ఎట్లా చూస్తారన్న? ఇది చాలా బాధాకరం అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మా కుటుంబాలు రోడ్డునెక్కాయంటే గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు, ఈ ప్రభుత్వంలో అయినా సరే మాకు సక్రమైన న్యాయం జరుగుతుంది అనేసి రేవంత్ రెడ్డి గారిని ఏరి కోరి ఈ గత ప్రభుత్వంలో మాకు ఎలాగో న్యాయం జరగలేదు, ఈ ప్రభుత్వం అయినా సరే మాకు మీరు ఆ యొక్క నల్గొండ మన వరంగల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తారని చెప్పేసి మేము మీకు మరొకసారి గుర్తు చేయడం కోసమని ఇక్కడికి వచ్చాము. మా యొక్క చాకిరి, మేము చేస్తున్నటువంటి కష్టాలు, మీరు పడుతున్నటువంటి బాధలు, మా కుటుంబాలు మేము ఇవాళ రోడ్డును ఎక్కామంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అర్థం చేసుకొని మా యొక్క కోరికల్ని తీరుస్తారని చెప్పేసి మేము అనుక్షణం ఆయన గారి నోటి వెంట ఎప్పుడైతే మాకు ఒక శుభప్రదమైనటువంటి వార్త వస్తుందని చెప్పేసి మా యొక్క 19,000 కుటుంబాలు, గతంలో 27,000 మంది ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ చాలామంది చనిపోయి చాలా కుటుంబాలు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ లేకుండా వాళ్ళ కుటుంబాలు ఇవాళ పెద్ద దిక్కు పోవడం వల్ల ఎంతో బాధాకరంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ మా యొక్క సమస్యలన్నింటినీ ఏంటనేది వాళ్ళ దృష్టికి అధికారుల ద్వారా తెలుసుకొని మాకు సక్రమైనటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము ఇక్కడ ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి 2 చేతులెత్తి మా కుటుంబ బాధల్ని అర్థం చేసుకుంటానని చెప్పేసి కోరుకుంటున్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అంటే రెగ్యులరైజేషన్ చేయకపోవడం కావచ్చు, మీ పే స్కేల్ పెంచకపోవడం, అంటే దీంట్లో మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని విన్నాం, నిజమేనా? మేము నిజమే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా పిల్లలను కనీసం మేము చదివించి మంచి స్కూళ్ళలో చదివించుకునే పరిస్థితి, సరైన పోషణ కూడా ఇవ్వలేము. మళ్ళీ హెల్త్ కూడా, మేము భద్రాద్రి కొత్తగూడెం నుండి వచ్చానండి, కేజీబీవీ ఆలపల్లి. మా డిస్ట్రిక్ట్ నుండి అందరం ఎక్కడికక్కడ వచ్చేసాము. వచ్చేసి ఉన్న వాళ్ళని ఎక్కడికక్కడ అక్కడనే ఆపారు. మమ్మల్ని అసెంబ్లీ వరకు తీసుకెళ్ళనీయకుండా, మమ్మల్ని వెళ్ళనీయకుండా, ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా మాకు చాలా ఒత్తిడికి గురవుతున్నాం. నైట్ డ్యూటీలని 24 గంటల డ్యూటీలు మేము చేస్తున్నాం, అయినా కూడా మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. రెగ్యులర్ వాళ్ళు ఎలాగైతే బెనిఫిట్స్ పొందుతున్నారో మాకు కూడా అలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలి. ఎందుకంటే మేము వాళ్ళకంటే ఎక్కువ వర్క్ అనేది చేస్తున్నాం. మా విద్యాసంస్థలో, మా కేజీబీవీలో రిజల్ట్ కూడా అట్లనే ఎక్కువగా, కేజీబీవీలో ఇంటర్మీడియట్ కూడా మాకు అప్గ్రేడ్ చేశారు. ఇంటర్మీడియట్లో కూడా మంచి ర్యాంకులు, మంచి పొజిషన్లో ఉన్నాయి మా కేజీబీవీస్ కూడా, మంచి సఫలంగా ముందుకెళ్తున్నాయి. మేము మంచి వర్క్ చేస్తున్నాం. మా వర్క్ని గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మా సమగ్ర శిక్షకి, అందరికీ, మా కుటుంబంలో ఉన్న అందరికీ రెగ్యులరైజ్ అనేది చేయాలి ఖచ్చితంగా. ఆ టైం వరకు అది టైం పడుతుంది అంటే మాకు కనీస వేతనం, స్కూల్ అసిస్టెంట్ పే స్కేల్ అనేది మాకు ఇవ్వాలి.
అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో మీరు చేస్తున్న వర్క్ ఏంటి, మీకు వస్తున్న సాలరీ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు సమగ్ర శిక్ష? నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి, ఆర్లపల్లి మాది. నేను సిఆర్టీపీఈటీగా వర్క్ చేస్తున్నాను. నా శాలరీ 15,000 అండి. వారానికి 2 డ్యూటీలు చేస్తాను నేను. అక్కడే ఉంటాను, ఉండడానికి ఉండదు మాకు. అక్కడ అదొక రిమోట్ ఏరియా, అక్కడ రూమ్స్ తీసుకొని ఉండడానికి ఉండదు. అయినా సరే అడవిలో పడి వర్షంలో పడి వచ్చి డ్యూటీలు చేస్తూ ఉంటాము. కానీ మా శాలరీ చాలా తక్కువ అండి. పేరుకి మాత్రము సిఆర్టీపీఈటీ అని చెప్పుకోవడానికే కానీ అక్కడ మాకు ఆర్థిక పరిస్థితులు చాలా ఉన్నప్పటికీ మేము ఫ్యామిలీస్తో కలిసి ఉంటారు. కేజీబీవీలో మీరు ఉంటుంటారు, క్వార్టర్స్ ఇప్పిస్తారా, ఎట్లుంటుంది మీకు ఫెసిలిటీస్, ఎట్లిస్తారు? క్వార్టర్స్ ఉండవు, మేము బయట ఉండాలి. మా ఇబ్బందులు మేము పడుతూ డ్యూటీస్ చేయాలి. మా ఇబ్బందుల గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు. కానీ మేము మాత్రం పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, మరియు మేము స్కూల్ని చూసుకోవాలి, అది మా బాధ్యత కాబట్టి మేము నిర్వర్తించాలి. ప్లస్ మేము స్కూల్ పిల్లల్ని చూసుకోవాలి, కాలేజ్ పిల్లల్ని చూసుకోవాలి. ప్రతి స్కూల్లో కూడా పీఈటీ, కాలేజ్ అంటే స్కూల్లో కూడా పీఈటీ ఒక్కరే ఉంటారు. పీఈడీలని నిర్వర్తించలేదు, ఇంతవరకు పీఈడీలని తీసుకోలేదు. ఇదేనండి మా విధానం. ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, గవర్నమెంట్ వాళ్ళు అధికారంలోకి రాకముందు సో సీఎం కూడా మీకు హామీ ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం అవ్వకముందు మీకు హామీ ఇచ్చారు కదా, సో సీఎం సార్ని మీరు ఏం కోరుకుంటారు? సీఎం సార్ని మేము కోరుకునేది మా శ్రమకు తగ్గ శాలరీ కావాలి. ప్లస్ మాకు రెగ్యులేట్ చేస్తే అన్ని విధాలుగా మా మేము కూడా ఒక ఉద్యోగులము అని, ఉద్యోగులకి రెగ్యులర్ ఉద్యోగులకి ఏ విధంగానైతే వర్తిస్తుందో అన్ని రకాలుగా బెనిఫిట్స్ అవన్నీ మాకు వర్తించాలని సీఎం గారిని కోరుతున్నాను. చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మీ మాటల్లోనే తెలుస్తుంది. సో ఫ్యామిలీకి దూరంగా ఉంటూ మీరు మీ ఉద్యోగాన్ని సో బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. సో మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ వర్క్ ఎట్లుంటుంది, వర్క్ ప్రెషర్ ఉంటుందా, లేకపోతే మీరు బాధ్యతగా నిర్వహిస్తున్నారా, ఎన్ని ఇయర్స్ నుంచి నిర్వహిస్తారు, ఇది ఎంత ఇష్టంతో వచ్చారు ఈ జాబ్లోకి? 5 ఇయర్స్ నుంచి మేడం. నైట్ వాచ్మెన్ నేను. 9,750 రూపాయలు నాకు వస్తాయండి. నాకు ఇద్దరు బాబులు, సింగిల్ పేరెంట్ నేను. చాలా రూమ్ రెంట్ నాకు అన్నిటికీ పోను, నాకు అసలు ఏం మిగలదు మేడం. మా బాధను అర్థం చేసుకొని మాకు సమాన వేతనం ఇస్తే చాలు, రెగ్యులర్ చేస్తే చాలు మేడం. మాకు ఎక్కువ ఏం అవసరం, మేము ఎక్కువ ఆశించట్లేదు కూడా. మరి రెగ్యులర్ చేస్తాం అన్న వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక రెగ్యులర్ చేయడానికి ఎందుకు వెనకడిగేస్తున్నారు అనుకుంటున్నాం? సరే, ఈ ఉద్యోగానికి ఇష్టంతోనే వచ్చారు కదా, మరి ఇప్పుడు కష్టంగా అనిపిస్తుంది, మరి వదిలేయాలనుకుంటున్నారా, దీంట్లోనే మీకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నారా, గవర్నమెంట్కి చెప్పాలనుకుంటుంది ఏంటి? రెగ్యులర్ చేయాలి మేడం. మేము పిల్లల మీద ప్రేమతో ఉండి ఎంత కష్టపడైనా వాళ్ళని ఇష్టంగా చూసుకుంటున్నాం మేడం. మా పిల్లలు ఎంత, వేరే వాడికి వెళ్ళడానికి లేదు కదా మేడం, మమ్మల్ని తీసుకోలేరు. మేము ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డాం, ఇందులోనే మాకు ఏదైనా న్యాయం చేస్తే చాలు మేడం. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి కూరగాయలు, ఉప్పులు, పప్పులు, నిత్యావసర సరుకులు అన్ని పెరిగిపోయినాయి. సో బయట రెంట్స్ కూడా పెరిగిపోయినాయి. మీకా సొంత మిల్లు లేదు, కానీ ఎట్లా నెట్టుకొస్తున్నారమ్మా? ఇప్పుడు వస్తున్న మీకు 9,000 తోటి ఇద్దరు పిల్లలు, సింగిల్ పేరెంట్ అంటున్నారు, ఎట్లా నెట్టుకొస్తున్నాం? ఇంకేం చెప్తాం మేడం, చెప్పలేము. అప్పుల పాలై ఉన్నాం మేడం. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మేము మా పిల్లల్ని చదివించుకునే పొజిషన్ కూడా లేదు. మేము ఎట్లా చదివించుకుంటాం మేడం? ఇప్పుడు పై చదువులు మేడం, 10th వరకు అంటే మనం గవర్నమెంట్లో చదివించుకోవచ్చు. పై చదువులు చదివించుకోలేము మేము. మాకు అది న్యాయం చేస్తే చాలు మేడం. మేము ఎవరిని కూడా వ్యతిరేకించి మాట్లాడలేము కూడా. గవర్నమెంట్ మారుతుంది కానీ నువ్వు చెప్పమ్మా, నువ్వు పడుతుంది. నేను కేజీబీ ఆలపల్లి నుంచి వచ్చేసాను. కష్టం బాగుంది కానీ ఫలితం ఏం లేదు, శాలరీ పెరగట్లేదు. ఏం అడుగుతున్నావు, శాలరీ పెంచమనా? శాలరీ పెంచమని రెగ్యులర్ చేయాలి. చేయాలి అమ్మా, చెప్పు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు మీరందరూ, సో మీ బాధలు చెప్పుకుందాం అనుకుంటారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి, కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలో ఎవరినో కలిసే అవకాశం దొరుకుతుందనే కదా మీరు హైదరాబాద్ వరకు వచ్చింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము కేజీబీ హాస్టల్లో పనిచేస్తున్నా మేడం, ఉప్పు చేస్తున్నా. మేము రూమ్ తీసుకొని ఉండాలా, మాకు లాంగ్ ఉన్నది, మేము రావడానికి పోవడానికి ఇబ్బందినే ఉన్నది. పిల్లలు ఉన్నారు, మా పిల్లలని మేము పని చేస్తాను. సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేరు. మాకు ఆ వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటాను మేడం. అంతే చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు హైదరాబాద్ వరకు వచ్చారు, మీ సమస్యని గవర్నమెంట్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే తనకైనా చెప్పాలనుకుంటున్నారు. సో ఏం చెప్తారు మేడం? మేము పేరుకి పార్ట్ టైం కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్టర్ మేడం. మేము పేరుకి పీటీఐ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు. నేను అందులో చేసేది పీఈటీ. మాకు వచ్చేది 11,700 మేడం శాలరీస్. మళ్ళీ సమ్మర్ శాలరీస్ ఉండదు,
లేటెస్ట్గా జియో రిలీజ్ చేశారు కానీ మరి అది పాస్ అవుతుందా లేదా అన్నది కూడా తెలియదు మేడం. యాక్చువల్గా సార్ సీఎం గారు చెప్పినట్టే 100 డేస్లలో మిమ్మల్ని స్టేట్ లీడర్ని పిలిపించి మీ చర్చలు సానుకూలంగా మాట్లాడి ఏ విషయం అన్నది మేము చెప్తామన్నారు. 100/2 250 డేస్ అవుతుంది, ఇంతవరకు ఏమి లేదు మేడం. మరి మేము ఖమ్మం కొత్తగూడ నుంచి వచ్చాం, ఖమ్మం నుండి వచ్చాం మేడం. అక్కడ స్టార్టింగ్ నుంచే మండలం నుంచి ఆ మండలం అయితే ఎంటర్ స్టేషన్లో స్టేషన్ దాటితే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది మేడం. అసలు మేము మామూలుగా నిరసన చెప్పడానికే వచ్చాం. మేము పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడానికి అయితే ఉండదు. సో దాన్ని ధ్వంసం చేసినా ఫర్దర్గా మా మీద పడుతుంది. అట్లాంటివి మేము ఏ విషయం ఏం చేయలేదు. ప్లస్ మేము మామూలుగా నిరసన అనేది తెలియజేయడం కోసం వచ్చాం మేడం. కానీ మమ్మల్ని ఎక్కడికక్కడికి అరెస్టులు చేయడం అది ఎట్లానా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టే ఉంది మేడం. మరి ఎలాగైతే అప్పుడు సుప్రీంకోర్టు అయితే గైడ్ లైన్స్ ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం అది ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడం. అవుట్ ఆఫ్ స్టేట్స్ కొన్ని స్టేట్లలో ఈ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, మనకు వచ్చేసరికి ఎందుకు అవ్వట్లేదో మాకు తెలియట్లేదు మేడం. అన్న ఇప్పుడు మీరు శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిండ్రు, సో ఫర్దర్గా మీ కార్యాచరణ ఎట్లుంటుంది? సో మీ సమస్యని మీరు పడుతున్న ఇబ్బందుల్ని గవర్నమెంట్కి తెలియజెప్పడానికి మీ కార్యాచరణ ఎట్లుంటుంది? మేము కార్యాచరణలో భాగంగా మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ మీ మీడియా ద్వారా కానీ లేకపోతే ఏ రకంగా కానీ వినవించుకొని మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం మేడం. మేము పొద్దున లేచినప్పటి నుండి మేడం స్కూల్లో ప్రతి విషయం జరగండి, నేను సిఆర్పిగా చేస్తాను నారకల్ డిస్ట్రిక్ట్ నాది. ఒకరు డిఓసార్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు, తర్వాత వచ్చేసి ఎంఈఓ గారు ఫోన్ చేస్తారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఫోన్ చేస్తారు, హెడ్ మాస్టర్స్ ఫోన్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఏ వింగ్లో ప్రతిది ఏది నడవాలన్నా సిఆర్పిలు, తర్వాత ఎంఐఎస్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, తర్వాత సిఆర్టీలు, అన్ని రకాల వింగ్ల వాళ్ళం రాజీవ్ విద్యా మిషన్లో పనిచేస్తున్నాం మేడం. మాకు ప్రభుత్వం రాకముందుకు మేము 2012లో మేము రిక్రూట్ అయినాం మేడం. 2012లో రిక్రూట్ అయినాము. 2012 నుంచి తెలంగాణ మూమెంట్లో మేము తెలంగాణ వస్తే మై రెగ్యులరైజ్ అవుతాయి. మొత్తానికైతే సో వీళ్ళు శాంతియుతంగా నిరసనని అయితే తెలపాలనుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చారు. సో వీళ్ళని ఇట్లా లాక్కొని వెళ్ళి అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాము. సో వీళ్ళు శాంతియుతంగా నిరసన తెలుపుదామనేసి వచ్చారు. సో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి మాత్రం వీళ్ళు కోరుకున్నారు. అట్లాగే ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయాలన్నది మాత్రం వీళ్ళ ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది. సో రెగ్యులర్గా ఉద్యోగులకు ఎలాంటి వేతనాలు ఇస్తారు, రెగ్యులర్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మాకు కూడా అలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలనేసి మాత్రం వీళ్ళు కోరుతున్నారు. గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి రాకముందు వీళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో వాటి విషయంలో కట్టుబడి ఉండాలి, ఆ మాట మీద కట్టుబడి ఉండాలనేసి మాత్రం వీళ్ళ ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో వీళ్ళ కార్యాచరణ కావచ్చు, వీళ్ళ పోరాటం కావచ్చు మరింత ఉధృతం చేస్తామనేసి మాత్రం వీళ్ళు చెప్తున్న విజువల్స్, చెప్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికైతే విద్యాశాఖ సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా కొంతమందిని మాట్లాడి మొత్తానికైతే పిసిసిగా ఉన్నప్పుడు వీళ్ళ సమ్మెబాట పట్టినప్పుడు 2023 సెప్టెంబర్ నెలలో వీళ్ళు సమ్మెబాట పట్టినప్పుడు వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మేము అధికారంలోకి వస్తే ఒక నెలలోపు తీరుస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మాట దాటవేశారు. అలా కాకుండా విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేది మాత్రం వీళ్ళ ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది. లేదంటే ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం, ఆ ఇబ్బందులన్నింటినీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తీర్చే దిశగా వాళ్ళ కార్యాచరణ ఉండాలనేది కూడా ఇక్కడికి వచ్చినటువంటి
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూజిలాండ్ తెలుగు.